మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నేడు ఓయూ కళాశాలలో నిరుద్యోగుల నిరసన దీక్ష. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సిట్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఉదయం 5 గంటల నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్తో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నిమ్మ రమేష్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ మజాహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్ షేక్, మహజర్ శివమల్లయ్య, అనిల్, ప్రవీణ్, మాజీ సర్పంచ్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విషయాలతోనైతే ఈ తెలంగాణ ఆవిర్భావం కోసం కొట్లాడినరు. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి, కానీ వారు చేస్తుంది ఏమి? అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నీళ్ళు ఎటుపోయినాయి, నిధులు ఎటుపోయినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు ఎటుపోయినాయి? కేవలం ఈ రాష్ట్రంలో జరుగుతుంది కుటుంబ పాలన. కుటుంబం ప్రజల సొమ్మును ఏ విధంగా ఎంత స్పీడ్గా పోటీపడి దోచుకోవాలో మరి వీళ్ళ కుటుంబ సభ్యులు, ఒకవైపు కవిత, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, వాళ్ళ కుటుంబ సభ్యుల దోపిడీ పాలన నడుస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అని చెప్తున్నారు. ఇప్పుడు టీఎస్పీఎస్ కోసము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు మరి అహోరాత్రులు కష్టపడి డబ్బులు లేకుండా మరి అప్పులు తెచ్చి ట్యూషన్లకు ప్రిపేర్ అయ్యి మరి టీఎస్పీఎస్ ఎగ్జామ్ రాస్తే మరి దాంట్లో చీకటి ఒప్పందాలు స్వయానా మరి కేటీఆర్ యొక్క పిఏ గారు అనేటువంటి వినయ్ అనే యువకుడు మరి ప్రశ్నపత్ర లీకేజీలో సూత్రధారిగా మరి ఉన్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలుసు. మరి ఏం చేస్తున్నది ప్రభుత్వం? కేటీఆర్ గారు అంటారు, ఓవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంటారు, అరే లీకేజీ మామూలే అంటారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మంత్రులు మాట్లాడే విధానం ఇదేనా? మీకు బాధ్యత లేదా? టీఎస్పీఎస్ యొక్క పేపర్ లీకేజీ ఎగ్జామ్ను సరిగ్గా నిర్వహించలేని అసమర్థత పాలన ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రజల లోపల మరి వినలేని ఆక్రోశం ఆవేశం గురవుతున్నారు. దాన్ని తట్టుకోలేకనే మరి ఇలా ప్రివెంట్లీ అరెస్టులు, మరి ప్రివెంట్లీ అరెస్టులతోని ఉద్యమాలతోని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరి ఆపగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా చాలా గుర్రుగా ఉన్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు దోపిడీలు మరి ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి హాస్య జోడో యాత్ర మరి కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తుంటే మరి ఓర్వలేకనే ప్రజల్లో మంచి స్పందన ఉంది యాత్రకని చెప్పి అక్కడక్కడ బ్రేకులు వేసుకుంటూ ఎక్కడ దొరికితే అక్కడ కార్యకర్తలను మరి ర్యాలీకి పోనివ్వకుండా మరి ప్రివెంటివ్ అరెస్ట్లు అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి దిష్టిబొమ్మను ఎందుకు దహనం చేస్తున్నాం అంటే, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలు దొక్కుతాడు, ఇక్కడ రైతులను మోసం చేస్తాడు, అటు నిరుద్యోగాలకు ఉద్యోగాలు అంటాడు, ఉద్యోగాల పేరిట మరి ప్రశ్నపత్ర లీకేజీలు ప్రశ్నపత్రాల బయట పెట్టుకుంటా కేవలం ఒక మంత్రి సన్నిహితుని ఎగ్జామ్ పాస్ కావడానికి ఈ లీకేజ్ బాగోతామని చెప్పి ఇప్పుడిప్పుడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు ఎంత వారైనప్పటికీ మరి నిరుద్యోగుల యొక్క మాన ప్రాణాలతో చెలగటమాడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద తప్పకుండా మరి హైకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి దోషులంతా కూడా జైలుకు పంపించే అవసరం ఉందని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. రాను రాను మరి ఈ ఎన్నికలకు మేము సిద్ధమవుతున్నాం. మరి తస్మాత్ జాగ్రత్త. ఓవైపు కేంద్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాబోది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా జనవరి 2024లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దామోదర్ రాజన శివ నాయకత్వం వర్ధిల్లాలి. దామోదర్ రాజన నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.